అదాని లాంటి వ్యక్తులకు దేశ సంపదను మోదీ దోచిపెడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. పెరుగుతున్న గ్యాస్ ధరలే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ పాలన సామాన్యులకు గుదిబండగా మారిందన్నారు. ఇక ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ మోదీ పంచన చేరిందంటున్న జగదీష్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలకు పెంపులకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒకటేస్తున్న ధర్నా ఆందోళన కొనసాగుతుంది. మనతో మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఇన్ని పర్యాయాలుగా అంతకుముందు 5 పైసలు 10 పైసలు పెరిగేది, ఇప్పుడు 50లు 100లు పెరుగుతుంది, ఎట్లా చూస్తారు? ఇది మోడీ నిజస్వరూపం నగ్నంగా బాట పెట్టుకుంటున్నారు. రోజు రోజుకి పేదల్ని మరింత పేదలుగా మార్చి, పేదల కడుపు కొట్టి ఒకరిద్దరు పెద్దవాళ్ళని నింపే వాళ్ళ పాలసీ ఏదైతుందో దాన్ని నగ్నంగా అమలు చేస్తూ ఉన్నారు. ఎటువంటి కారణం లేకుండా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగకుండా ఆకస్మికంగా ఇంత పెద్ద ఎత్తున ధరలు పెంచడం అంటే ఇది ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇది బీజేపీ పార్టీ దుర్మార్గాలకి, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయాలకి పరాకాష్ట ఇది. కేంద్రం ఈ రకంగా ధరలను ఇష్టానుసారం పెంచుతూ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వట్లేదు, హక్కులను కూడా కాలరాస్తుంది, ఎట్లా చూస్తారు? కేంద్రం బలంగా ఉండాలని, రాష్ట్రాలని బలహీనం చేయాలి అనేది బీజేపీ నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం అదే పనిలో ఉంది. రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన వాట కూడా ఇవ్వకుండా మోసం చేస్తామన్న సంగతి కూడా మనం చూస్తున్నాం. అభివృద్ధిలో ముందుకు పోతున్న రాష్ట్రాలని వెనుక నుంచి బ్యాక్స్టాప్ చేయడం, వాటిని నడవకుండా చేయడం, వాళ్ళ ప్రభుత్వాల కంటే మంచి జరుగుతున్న రాష్ట్రాలలో అభివృద్ధిని అడ్డుకోవడం అనేది బీజేపీ ఆలోచనగా మనకు కనబడతా ఉంది. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంకో 3-4% మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడతారు, దారిద్ర్యంగా దిగువకు నెట్టబడుతున్నారు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు. కేవలం పేదల్ని కొట్టి పెద్దలకు పెట్టేది మాత్రమే మనకు కనబడుతుంది. ఈ దేశంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ఇంకొక నాయకుడు కావాలి అని చెప్పి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి అద్భుతమైన పరిపాలన అందించి 8 ఏళ్లలోనే ఈ దేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి అద్భుతమైన ప్రగతిని చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు, ప్రజలకు కావాల్సిన ఆకలిని తీర్చిన నాయకుడు, మంచినీళ్ళ సమస్య లేకుండా చేసి, సాగునీళ్ళ సమస్య లేకుండా చేసి, విద్యుత్ సమస్య లేకుండా చేసి అద్భుతమైన ప్రగతిని చేసి చూపించినారు. ఈ దేశానికి ఒక నమూనాగా పరిపాలన అందించారు, కొత్త పరిపాలన. ఇటువంటి సందర్భంలో దేశమంతా కూడా కేసీఆర్ను కోరుకుంటుంది. పక్క రాష్ట్రాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారిని రమ్మని చెప్పి విజ్ఞప్తి చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా తెలుసు. మరి ఈ రాష్ట్ర ప్రజలు కూడా, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అదే కోరుకున్నారు. తప్పకుండా ఈ దేశానికి ఎవరో ఒకరు రక్షణ చేయాలి, దేశ ప్రజలకు అండగా నిలబడాలి, ఒక నాయకుడు నాయకత్వం వహించాలి అనే భావనను ముందుకు తీసుకొని పోవాలి. కేసీఆర్ గారు మాత్రమే దానికి సరైన నాయకుడు అని చెప్పి పక్క రాష్ట్రాల ప్రజల నుంచి అందరూ కూడా వస్తున్న విజ్ఞప్తిని టీఆర్ఎస్ పార్టీ కూడా అంగీకరించింది. మరి కేసీఆర్ గారు ముందుకు వెళ్ళాలి, తప్పకుండా ఈ దేశ ప్రజలను రక్షించడానికి, ఈ దేశాన్ని ఆకలి నుంచి బయటపడించడానికి కేసీఆర్ నాయకత్వం వహించాలి అని చెప్పి మేమందరం కూడా భావించినాం. అందుకే బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని మార్చినాం. తప్పకుండా ఈ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం, మోడీకి ప్రత్యామ్నాయం కేసీఆరే తప్ప ఇంకొకరు కాదు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం, బీజేపీ దుర్మార్గాలను ఎండగడతాం, తప్పకుండా ప్రజలను ఐక్యం చేసి ముందుకు పోతాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజా వ్యతిరేక నిధాన్ని కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తామని కూడా మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ ఉపేంద్ర.